We're packing. We are going to India. Chippula chippu. We are going to India. La 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 la. దిస్ ఇస్ యువర్ మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా వాయిస్ విని భయపడద్దు, నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది అందుకనే ఇలా ఉంది వాయిస్. అండ్ ఈ వ్లాగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా థంబ్నైల్స్, ఇవన్నీ ఈ వీక్లో జరిగినవి అనమాట. ఈ టైటిల్ లాస్ట్ వీక్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పాను కదా, ఈ వీక్లో ఇవన్నీ రికార్డ్ చేసి అన్నీ అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ప్యాకింగ్, ఆ వీక్ జరిగినవి అన్నీ ఈ చిన్న వ్లాగ్లో పెట్టబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి అర్జున్ స్కూల్ నుంచి వస్తున్న బిట్ అనమాట. వీడు హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ చేసి లాస్ట్ వీక్ హాలిడే ఇచ్చారు. మేము నవంబర్ 1st స్టార్ట్ అయ్యాం, సో ఆ ముందు వీక్ అంతా హ్యాలోవిన్ హాలిడేస్ అనమాట. వీడు ఇంకా స్కూల్కి వెళ్ళడు కాబట్టి మేము స్కూల్ నుంచి లెటర్ తెచ్చుకున్నాము. అండ్ బుక్స్ అన్నీ కూడా రిటర్న్ ఇచ్చేశారు, ఒక్క పేజ్ కూడా రాయలేదు. బికాజ్ వీళ్ళు సెప్టెంబర్ అంతా వాళ్ళు ఏమంటారు కంఫర్ట్ జోన్ లాగా మొత్తం సెట్ అవ్వడానికి టైం ఇస్తారంట. ఈ సెప్టెంబర్ అక్టోబర్ అంతా అలానే నడుస్తుంది, నవంబర్ నుంచి బుక్స్ స్టార్ట్ చేస్తారంట. మావాడు ఒక్క పేజ్ కూడా రాయలేదు, బుక్స్ అన్నీ అలానే తిరిగి ఇచ్చేశారు. నేను ఇండియాలో కూడా ఇలానే జరిగింది. అప్పుడు జూన్లో స్కూల్కి వెళ్ళాడు, జూలైలో ఐర్లాండ్ వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్. సో అప్పుడు ఈ బుక్స్ అన్ని ఇండియాలోకి తెచ్చుకొని ఇక్కడ చదివించాను. ఇప్పుడు ఐర్లాండ్లో స్కూల్ బుక్స్ తెచ్చుకొని ఇప్పుడు ఇండియాలో చదివించుకోవాలన్నమాట. అర్జున్కి ఏంటో ఇలానే జరుగుతుంది. ఇవన్నీ అక్కడ బెంగళూరులో స్కూల్ బుక్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలా స్విచ్ అవుతున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కిడ్స్ చాలా ఇబ్బంది పడతారు కదా, సో వీడిని బాగా ప్రిపేర్ చేసాం. ఇలా వెళ్తున్నాం కదా, ఇలా ఉంటుంది, మనం ఎందుకు వచ్చాము, మన పని అయిపోయింది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. వాడు ఏం మిస్ అవుతామంటే పార్క్ మిస్ అవుతాం అనేవాడు అనమాట. మా ఇంటి ఎదురుగుండానే పార్క్ కదా, మీరు మా కాలనీ బ్లాగ్ అండ్ హౌస్ టూర్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ప్లేస్. సో బాగా మిస్ అవుతున్నాడు అర్జున్. అండ్ మా ఆయన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారనమాట. We are going to India. Chippula chippu. We are going to India. La 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 la. ఆల్రెడీ నా బ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అర్జున్ చాలా అండర్స్టాండింగ్ అండ్ సూపర్ సపోర్టివ్ కిడ్ అనమాట. ఎక్కువ ఇబ్బంది పెట్టడు, చెప్పిన చక్కగా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తాడు. అండ్ ఇలాగ ట్రావెల్ ఉన్నప్పుడు ఆరోజు మనం బిజీలో ఉన్నప్పుడు కిడ్స్ హెల్త్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. సో ఎప్పుడు వాటర్ బాటిల్ అంతా రెడీ పెట్టుకొని వాడికి హైడ్రేటెడ్గా ఉంచి ఫుడ్ కూడా వాడి స్కెడ్యూల్ ఎప్పుడు కరెక్ట్గా ఉండేలా చూసుకునేదాన్ని అనమాట. అండ్ యాక్టివిటీ బుక్స్ అన్ని ఎక్కువ తెచ్చి వాడిని ఎంగేజ్ చేసేవాళ్ళం. బికాజ్ ఎక్కువ టైం ల్యాప్టాప్ ఆర్ టీవీ చూస్తే అది కూడా ఒక రకంగా స్ట్రెయిన్ అయిపోతారు. ఏమిటంటే మా బట్టలు అనమాట కొంచెం మంచివన్నీ ఒక బ్యాగ్లో అస్సలు బాగాలేనివి అని వేరే బ్యాగ్లో సార్ట్ చేశాను. బికాజ్ మంచివన్నీ ఏంటంటే మనం హోమ్లెస్ వాళ్ళకి డొనేట్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి డమ్ చేసేస్తే వాళ్ళు డొనేట్ చేస్తారు. బుక్స్ కూడా అలానే మంచివన్నీ ఇక్కడ కొన్ని ఆర్ఫనేజ్ పిల్లలు అలాంటి వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అనమాట. అవసరం లేనన్నీ బిన్లో పడేయాలి కదా, సో అలా అన్నీ సార్ట్ చేయడం పెద్ద పని. అసలు ప్యాకింగ్ కన్నా ముందు ఇలాగా ఉన్న థింగ్స్ అన్నీ సార్ట్ చేసుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. నాకు దీనికే నాకు 2-3 డేస్ ఫుల్ పట్టేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన హెల్త్నెస్లో నెగ్లెక్ట్ చేయకూడదు కదా. కిడ్స్తో పాటు మనం కూడా ఈ ఫుడ్ చేంజ్ అండ్ వాటర్ చేంజ్కి ఓవర్ హీట్ చేసేస్తుంది. సో మేము 1 వీక్ ముందు నుంచి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బార్లీ వాటర్ తాగుతాం, సో దట్ కొంచెం చలవ చేస్తుంది, బాడీ కూడా చేంజెస్ని తట్టుకుంటుందని. అండ్ ఇది వచ్చేసి స్కూట్ని మేము లగేజ్లోనే పెట్టేసాం, సూట్ కేసులోనే, ఎందుకంటే బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు ఇలా స్కూట్ని వేరేగా అలౌ చేయడని చెప్పారు. కొంతమంది మన స్ట్రాలర్లని దీన్ని కూడా అలౌ చేస్తారనమాట. మనం అలా క్వైరీ ఉంటే వాళ్ళకి మెయిల్ చేస్తే క్లియర్గా చెప్తారు, సో దట్ మనం క్లియర్గా చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ముందే చేసుకోవచ్చు. ఈ సూట్ కేసులో స్కూట్ పెట్టేద్దాం అనుకున్నాం, బికాజ్ ఇది కింద హార్డ్ బేస్ ఉంటుంది కదా, అండ్ ఇందులో ఎక్కువ వెయిట్ పెట్టలేను నేను, బట్టలు అయితే తక్కువ వెయిట్ అవుతాయి. సో వెయిట్ని అలాగా అన్నీ ఈక్వల్గా మేనేజ్ చేసాం, కొన్ని బట్టలు కొన్ని థింగ్స్
అలా పెట్టుకుంటే మనకి అన్ని సూట్ కేసెస్లో ఈక్వల్ వెయిట్ వస్తుంది కదా. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలిసిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం కొంచెం ఇలాంటి టిప్స్ అన్నమాట. అండ్ క్లాత్స్ కూడా ఇలా రోల్ చేసి దగ్గర దగ్గరికి పెట్టేసి ఆ స్కూట్ని మధ్యలో పెట్టేసాం. సో అది ఈజీగా 22 kgs వచ్చిందనమాట, బట్టలు స్కూట్ కలిపి ఇంకేం లేకుండా. అలా మనం ఉన్న వాటిల్నే మేనేజ్ చేసుకుంటూ, కిచెన్ థింగ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి అవన్నీ పెద్ద సూట్ కేసులో పెట్టేసుకున్నాం. ఆ నెక్స్ట్ రోజు ఇంకొక రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నేను ఉన్న పెసలు అండ్ మన మినపప్పు కలిపి దోశలు పిండి చేసేసాను 3 days కలిపి. సో రోజు పొద్దున్న అర్జున్కి అయితే చీజ్ దోశ, మేమైతే చట్నీ చేసుకున్నాము. అండ్ ఈ అంట్లో అయితే బాబాయ్ వచ్చి అరగంట ముందు వరకు తోతనే ఉన్నప్ప అంత విసుగు వచ్చిందో. బేసిక్గా మేము లాస్ట్ 1 day మా ఓనర్ థింగ్స్ వాడాం, మిగిలినవన్నీ నేను అప్పిచ్చివన్నీ పడేసి మంచివి నా ఫ్రెండ్కి ఇచ్చేసా. అండ్ ఇది మా ఆయన బార్లీ వాటర్ తాగుతున్నారు, కాఫీ గొడవ లేదు లాస్ట్ 1 week, హ్యాపీగా అదే తాగుతూ ఉన్నారు. అండ్ అర్జున్ యాజ్ యూజువల్ చీజ్ స్లైస్ని పిచ్చెక్కిస్తున్నాడు అనమాట. ఇంకో ప్యాకెట్ ఉంది, సో పండగ చేసుకోరా అని 4 రోజులని వదిలేశాను. అండ్ వాట్ మేకి డీట్స్ ఇన్ డే అనే సిరీస్ చేస్తున్నాను కదా, అదొక వీడియో ఉందండి, అది నెక్స్ట్ పోస్ట్ చేస్తా. సో పేరెంట్స్, మామ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సిరీస్ కోసం. సో అది కూడా నెక్స్ట్ ఉంది. యా, ఇప్పుడు మా ఆయన అవకాడో జ్యూస్ చేయబోతున్నారు అనమాట. అందరూ అడుగుతున్నారు కదా, ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి, ఆ టైంకి మనం కట్ చేయాలన్నమాట. అప్పటి వరకు గ్రీన్గానే ఉంటుంది కదా, కొంచెం ఇలా బ్లాక్గా టర్న్ అవుతాయి, కొన్ని అయితే గ్రీన్ ఫుల్గా పోకుండానే సాఫ్ట్ అయిపోతాయి. జస్ట్ ప్రెస్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు తర్వాత ఇలా కట్ చేస్తాం అన్నమాట, సాఫ్ట్గా. ఇది అందరికీ తెలిసిందే, బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి తెలియని వాళ్ళు ఎవరికైనా కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇలా స్కూప్ చేసేసి వేసేసుకుంటాము. మేము ఎలా చేస్తామంటే, స్కూప్ చేసి మొత్తం ఇలా సీడ్ తీసేసాక షుగర్ అండ్ వాటర్ ఫస్ట్ వేస్తాం అన్నమాట. మేము బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తాము. కొంచెం ఇలా వేసాక ఒక్కసారి మిక్సీ చేసేసి అప్పుడు మిల్క్ వేయాలి. ఫస్ట్ మిల్క్ వేయకూడదు, ఎందుకంటే మిల్క్లో థిక్నెస్ వల్ల ఒక రకమైన వేరే టేస్ట్ వస్తుంది. సో ఇలా ఒకసారి వాటర్తో మిక్స్ చేశాక అప్పుడు మిల్క్ వేసి జస్ట్ 1 time మిక్స్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. వాటర్ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు అర్జున్ హెయిర్ కట్ చేసుకోబోతున్నాడు కదా, స్ప్రే వాటర్తో ఫస్ట్ స్ప్రే చేస్తాం. ఏం చేస్తావు? చిన్నప్పటి నుంచి అర్జున్ని బాబా షాప్ తీసుకోవడం చాలా తక్కువ, 2 years లోపు అయితే మొత్తం నేనే చేసేదాను అనమాట నెలకు ఒకసారి. అండ్ తర్వాత స్కూల్కి స్టార్ట్ చేశాక అప్పుడప్పుడు తీసుకెళ్ళేవాళ్ళం. నాకు ఎక్కువ హెయిర్ ఉంటేనే ఇష్టం వాడి ఫేస్కి, ఎందుకో జస్ట్ సైడ్స్ ట్రిమ్ చేస్తాను. ఇంట్లో కూడా అలాగే చేస్తాను, జస్ట్ ఫ్రంట్ కొంచెం అండ్ సైడ్స్ ఆ తమ్మిళ్ళు ఉంటాయి కదా అక్కడ క్లీన్ చేస్తాను అనమాట. వాడు కూడా ఇంకా నాకు అలవాటు పడ్డాడు, నాకు వాడి హెయిర్ స్టైల్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను. సో ఇది ఇంకా ట్రావెల్ చేస్తున్నాం కదా, పిచ్చిగా ఉంటే బాగోదు అండ్ వెళ్ళంగానే కూడా మనం తీసుకెళ్ళడం కుదరకపోవచ్చు అని చెప్పి కొంచెం ట్రిమ్ చేస్తున్నా. సిజర్స్తో కట్ చేశాక ఇలా ట్రిమ్ చేసి సైజ్ తీస్తారనమాట. నాకు ప్రొఫెషనల్ వీడియోస్ కూడా చాలా చూస్తాను, నాకు హెయిర్ స్టైలింగ్ చాలా ఇష్టం, స్పెషల్గా తీర్చిది అనమాట. ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ చేస్తాను, వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. ఒక్కొక్క టైంలో గుచ్చుకుంటా ఏడుస్తాడు తప్ప మిగిలినంతా బాగా చేయించుకుంటాడు. ఏం చేస్తాడు మాట్లాడి 2 minutes ఒకసారి, ఈజ్ ఇట్ ఆల్ డన్. 2 నిమిషాల హెయిర్ కట్ అయిపోద్ది ఎక్కడైనా కొట్టేనంటే. అర్జున్ గారి హెయిర్ కట్ అయిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం చేస్తున్నావు, వాట్స్ ఇట్ సౌండ్? వాడికి వెంట్రుకలు ఉన్నాయని కిచ్చి కిచ్చి అని చిరాకు ఫీల్ అవుతున్నాడు. చూపిద్దాం అర్జున్ ఈ హెయిర్ కట్ ముందు ఎలా ఉన్నాడో మీకు గుర్తుంది కదా. ఏంటి సౌండ్ ఇది? ఆఫ్టర్ హెయిర్ కట్ విండు. నవ్వు. సరే సరే సరే, మామూలుగా చాక్లెట్ అని బిస్కెట్ అని చెప్పి చేస్తారు కదా, నేను ఏం చేస్తాను తెలుసా, వీడికి వ్యాక్యూమ్ చేయడం ఇష్టం అనమాట. నార్మల్గా ఇవ్వం కదా, వీడి హెయిర్ పడిందంతా వాడే వ్యాక్యూమ్ చేసుకుంటాడు. సో అది చెప్పి హెయిర్ కట్ చేస్తాను. అర్జున్ వ్యాక్యూమ్ ఇస్తాను చేదుగాని చేదుగాని అని చెప్పి, సో దానికోసం వెయిట్ చేసి చక్కగా నవ్వుతూ చేయించుకుంటాడు.
నాకు అర్జున్తో స్పెండ్ చేసినప్పుడల్లా నేను ఏదో పేరెంట్గా వాడిని గైడ్ చేస్తున్నాను, కంపెనీ ఇస్తున్నాను, ఆరోజు నేను ఏదో వాడిని ఉద్ధరిస్తున్నాను ఈ ఫీలింగ్ ఉండదు. నేను చిన్నప్పుడు మిస్ అయిన చిన్న చిన్న థింగ్స్ అవన్నీ వాడితో పాటు మళ్ళీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు నా చైల్డ్హుడ్ రిలీవ్ చేయడానికి ఛాన్స్ దొరికిందని నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. పార్క్లో అయినా ఇలా టబ్ బాత్ చేసినా ఏం చేసినా నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ కొంచెం 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 అలాగా పెద్ద పని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మా ఆయన ఇక్కడ డాక్యుమెంట్స్ సార్ట్ చేశారని చెప్పాను కదా, అన్నెసెసరీవన్నీ ఇలా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నారనమాట. చింపేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా అలా ఉన్నవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నారు. యాక్చువల్లీ షెడ్డింగ్ మిషన్స్ ఉంటాయి, కొంతమంది మా డాడీ అయితే చిన్నప్పుడు చిన్నగా తీసుకెళ్ళి కాల్ చేసేవారు, అలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నవన్నీ అలా చేయాలంటారని కదా. అండ్ నేను ఇక్కడ ప్యాకింగ్ మిస్టేక్స్ వీడియో షూట్ ఎడిట్ చేస్తున్నాను. ఆ రోజు ఇలా అన్ని పనులు చేసుకుంటూ ప్యారలల్గా బిట్స్ అండ్ పీసెస్ ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అర్జున్ స్ట్రాలర్ తీసుకెళ్ళిపోయారు ఆ ముందు రోజు నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. ఎంత బాధపడ్డాడంటే నాకైతే చాలా బాధ చేసింది. ఈ మూవ్ చేయడం వల్ల ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి. పిల్లల వల్ల పజిల్స్ థింగ్స్ చాలా మిస్ అవుతారు. సో నేను కొన్ని క్లిప్స్ తీసాను అనమాట, చిన్న చిన్న క్లిప్స్ అండ్ ఫొటోస్ తీసి ఇంకో చిన్న బాబు యూజ్ చేస్తాడు బాధపడుకో అని చెప్పి అలా చెప్పాను. అండ్ ఇది కూడా బ్యాలెన్సింగ్ బైక్ అనమాట. ఇది కూడా మేము వచ్చిన కొత్తలోనే కొన్నాం. ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి బుజ్జిగాడు ఉన్నాడు, వాడికైతే యూజ్ అవుతుందని వాడికి ఇచ్చాం. మేము స్కూట్ ప్యాక్ చేసేసామని చూపించాను కదా, సో ఇది వాడాడు ముందు పూట వరకు. అండ్ ఇప్పుడు మేము షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర వెళ్ళబోతున్నాము. అక్కడ ఈ గ్లాస్ బాటిల్స్ అవి డంప్ చేసే బిన్స్ ఉన్నాయి, అండ్ మన బట్టలు కూడా అక్కడ డంప్ చేసే బాక్సెస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ చూసారా, ఇది అక్టోబర్ ఎండ్ కాబట్టి మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి. నేను కలర్ఫుల్ బ్లాగ్ అని చెప్పి చేశాను కదా, అందులో మీరు చూడొచ్చు. అండ్ ఇవి ఆ బిన్స్ అనమాట, ఫుల్గా కలర్ బాటిల్స్కి ఒకటి, ప్లెయిన్ గ్లాస్ బాటిల్స్ ఒకటి, బ్రౌన్ గ్లాస్కి ఒకటి, క్లియర్ గ్లాస్, ఇలాగా అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ బిన్స్ ఉంటాయి. అందులోనే మనం వెయ్యాలి. అండ్ గ్లాస్ బాటిల్స్ నార్మల్ మన డస్ట్ బిన్స్ వాళ్ళు తీసుకోరన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వచ్చే మనం చెయ్యాలి. నేను ఏదన్నా బ్లాగ్లో స్పెషల్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇలా హడావిడిగా రావాల్సి వచ్చింది కాబట్టి ఇలా ఈ బ్లాగ్లోనే వీటిని చూపించేస్తున్నాను అనమాట. ఇంకా చాలా బాగుంటాయి. మా దగ్గర ఇది చిన్నది ఉంది. అండ్ ఇది బట్టలు కనమాట. ఇలా క్లియర్గా ఏం వేయచ్చు ఏం వేయకూడదని అక్కడ టిక్ అండ్ క్రాస్ ఉన్నాయి చూసారా, అవే వేయాలి. అవన్నీ నీట్గా అందులో పెట్టేసి పెడితే నెక్స్ట్ వాళ్ళ టీమ్ ఉంటారు దీనికి, వాళ్ళు వచ్చి నీట్గా వాటిని కలెక్ట్ చేసి సార్ట్ చేసి మనకి హోమ్లెస్ వాళ్ళకి డొనేట్ చేస్తారు అనమాట. ఇంకొండి ఇలా పిక్చర్లో ఉంది కదా, అలా నీట్గా సార్ట్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. సో అయిపోయింది ఇక్కడతో పెద్ద పని. అనవసరమైన బట్టలు, మనం వాడని మంచి బట్టలు అలాంటివన్నీ ఇలా చేయొచ్చు. ఇక్కడే హోమ్లెస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళ చేతికి ఇచ్చినా సరే ఫైన్. ఇప్పుడు మేము షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళబోతున్నాము. మా ఆయన ఆఫీస్ కీస్ అండ్ ఆఫీస్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది ఈ వీక్లో, సో మేము బయటకే వెళ్ళలేము. ఇది యాన్ పోస్ట్ అని ఈ షాపింగ్ కాంప్లెక్స్ మన సూపర్ మార్కెట్ లోపల ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట. ఇదిగోండి ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోపల అనమాట. ఇది అక్కడికి వెళ్ళి ఆయన థింగ్స్ అన్నీ కొరియర్ చేసేసారు. నార్మల్గా అయితే ఆఫీస్కి వెళ్ళి ఆర్ ఎల్స్ ఒక టీమ్ మెంబర్కి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ వీక్లో మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం వల్ల పోస్ట్ తప్ప ఇంకో ఆప్షన్ లేదన్నమాట. అండ్ నేను తనివితీరా తిరుగుతున్న నా లాస్ట్ మూమెంట్స్ కదా, నేను వచ్చిన రోజు నుంచి ఇక్కడే షాప్ చేస్తున్నాను. సో చాలా ఎమోషనల్ అయిపోయాను కొంతసేపు అయ్యాక, మళ్ళీ రాలేను ఇక్కడ స్పెండ్ చేయలేనని. బికాజ్ ఆడవాళ్ళకి బంగారం షాప్ కన్నా ఈ సూపర్ మార్కెట్లో అవంటే పెద్ద అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ చూపిస్తాను, నేను వచ్చిన రోజు నుంచి చూసి నవ్వుకుంటూ ఉంటాను. చూసినప్పుడల్లా నవ్వుకునేదాన్ని, తెలుగు వాళ్ళు అయితే బాగా కరెక్ట్ అవుతారు. అండ్ మేము ఇక్కడ లైట్ వెయిట్ బిస్కెట్స్ ఏంటా అని వెతుకుతున్నాం, బికాజ్ ప్రతిదీ వెయిటే కదా, ఆ కొంచెం కొంచెం మనకు ప్రాబ్లం అవ్వకూడదని అర్జున్కి కొంచెం స్నాక్స్ తీసుకున్నాము. ఈ కొంచెం మనం అంటారు సాల్ట్ అండ్ స్వీట్ బిస్కెట్స్ లాంటివి ఒక ప్యాకెట్, అండ్ వ్యాఫిల్స్ కూడా తీసుకున్నాం వెనీలా ఫ్లేవర్. అవైతే వాళ్ళు ఫ్లైట్లో ఏమిస్తారో ఏంటో తెలియదు కాబట్టి బ్యాకప్కి కొంచెం ఉంచుకోవాలి. ఇవి అర్జున్ ఫేవరెట్, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర చూశారనమాట, జాన్ అనే పిల్లోడు తినేవాడు. సో వాడు ఫేవరెట్ అని వీడు కూడా అప్పటి నుంచి మొదలెట్టాడు. అండ్ నేను కొంచెం కర్రీ చేసుకోవడానికి మష్రూమ్స్ అండ్ పొటాటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా నేను ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను. ఇదేంటంటే సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ లైక్ లెస్ దాన్ 10 ఐటమ్స్ వరకే సెల్ఫ్ బిల్లింగ్ అనమాట. కాయిన్స్ అండ్ కార్డ్ అన్ని పేమెంట్స్ ఇక్కడ మనమే చేసేసుకోవచ్చు.
చాలా కౌంటర్స్ ఉంటాయి అండ్ ప్రతిదీ స్కాన్ చేసేదంతా చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇదిగోండి ఇవన్నీ ఆ కౌంటర్స్ అన్నమాట. అండ్ కాయిన్స్ కూడా మేము చాలా కాయిన్స్ ఉన్నాయి మా దగ్గర, ఫస్ట్ నుంచి అలా డంప్ అయిపోయి ఉంటాయి కదా ఇంట్లో, ఆ సెన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి దాచుకుంటూ ఉంటాం. బట్ చివరికి వచ్చేసరికి ఎన్ని మిగిలే, అవన్నీ కాయిన్స్ 10 సెంట్స్ నుంచి తీసుకుంటుంది. అలాగా అన్ని క్లియర్ చేసేసాం. కరెన్సీ కూడా వీడియో చేయమని చాలామంది అడుగుతారు, నేను చేస్తానని. నేను సెన్స్ నుంచి నోట్స్ వరకు అన్నీ దాచిపెట్టుకున్నాను, ఎప్పుడైనా వ్లాగ్లో కలిపి చూపిస్తాను అవన్నీ నేను. అండ్ వచ్చే ముందు రోజు వరకు చేయలేని పని ఏంటంటే కిచెన్ క్లియర్ చేయడం. నేను కిచెన్ టూర్ చేసినప్పుడే ఆల్మోస్ట్ అన్నీ సార్ట్ చేసేసాను అనమాట. కవర్స్లోను అలాగే ఉంచాను బికాస్ నా ఫ్రెండ్కి ఇవ్వచ్చని చెప్పి. వెళ్ళే వరకు ఏవోటి అవసరం ఉంటూ ఉంటాయి కదా, కొన్ని పోపు సామాన్లు పక్కన పెట్టి మిగిలినవన్నీ నీట్గా ఆ రోజు, ఇది వచ్చే ముందు రోజు అనుకుంటా, అన్నీ ప్యాక్ చేసుకున్నాను. నాకైతే అసలు మార్నింగ్ లేచిన దాన్ని నైట్ లిటరల్ నేను 2 o'clock పడుకునేదాను అనమాట. చిన్న చిన్న వీడియోస్ అవి ఎడిట్ చేసి అండ్ ఇక్కడ అన్ని క్లీన్ చేసి క్లియర్ చేయడము అండ్ హౌస్ కూడా క్లీన్ చేసి ఇవ్వాలి కదా, ఎప్పటికప్పుడు కార్నర్స్ డోర్స్ అవి క్లీన్ చేయడం చాలా పని ఉండేది. అండ్ మా ఆయన వెళ్ళే ముందు రోజుకు వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ ప్యారలల్గా ఈ ఫార్మ్స్ ఫిల్ చేయడం, ట్రావెల్ డిపార్ట్మెంట్తో కొంచెం కోఆర్డినేషన్ అది చాలా అతనికి దాదే సరిపోయేది పాపం. అండ్ ఇంకోటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతారు కోవిడ్ టెస్ట్ చేశారా అని. బ్రిటిష్ ఎయిర్వేస్కి కోవిడ్ టెస్ట్ లేదనమాట, వాళ్ళు మామూలుగా మాకు వెళ్ళినప్పుడు చెక్ చేశారు అంతే. అండ్ డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుంటే కనుక తప్పకుండా కోవిడ్ టెస్ట్ ఉండాలి. మేము ఏం చేసాం, హైదరాబాద్ వచ్చేసాక ఆన్ రోడ్ వచ్చామన్నమాట. మాకు హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేశారు, అదంతా నేను ట్రావెలాగ్లో కూడా చెప్తాను. అండ్ అది ఇదంతా ఆన్లైన్ చెక్ఇన్ చేసుకోవడం అదంతా చేసాము. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ పన్నన్ని అఫీషియల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి. అండ్ ఈ మెడిసిన్స్ అవన్నీ, ఈ మందులు మిగిలిపోతే ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు. నేను హోమియోనే వాడతానని చెప్పాను కదా, అండ్ ఇవి మామూలు పారాసెటమాల్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను. లక్కీగా ఏ మందులు అవసరం పడలేదన్నమాట. టచ్ వుడ్, ఇవి అన్ని పిచ్చి పిచ్చి అలా ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అవుతాయని వాళ్ళు ఇచ్చేసాం. బట్ మందులు ఎవరికి అవసరం రాకూడదని దనం పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు. అండ్ ఆల్రెడీ నా ముందు బ్లాగ్ చూసుంటే తెలుస్తుంది, హ్యాలోవీన్ అనమాట. 31st నైట్ మేము ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో అర్జున్కి మంచిగా మెమరీ ఇవ్వాలని చెప్పి ఈ హడావిడిలో 2 hours దానికి స్పెండ్ చేసి హ్యాలోవీన్ వీడియో కూడా తీశాను. సెలబ్రేట్ చేసాం, కొంచెం చిన్న చిన్నగా డెకరేట్ చేసి. ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఆ రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ తులసి నా కోసం నా హస్బెండ్కి రైస్ తెచ్చింది అండ్ అర్జున్కి పాస్తా చేసి తెచ్చింది అనమాట. మార్నింగ్ తినగా ఇంకా మిగిలిన కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంది, అది తినేసి అర్జున్కి కొంచెం కర్డ్ రైస్ కూడా పెట్టాను, కొంచెం చల్లగా ఉండాలని బొజ్జ. సో చాలా హెల్ప్ చేసింది తను మార్నింగ్. అండ్ ముందు రోజు కూడా తనే కుక్ చేసి తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ రోజుకి ఫ్లైట్లోకి పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను ప్యారలల్గా. ఇంకా మళ్ళీ హాల్లోకి వచ్చి చెక్ చేసుకుంటున్నా ఇంకా ఏమన్నా ప్యాక్ చేయాలా అని. మేము మన క్యాబిన్లో పెట్టే మాత్రం కొంచెం కొంచెం ఉంచుకున్నాం అనమాట, ఫైనల్గా వెయిట్ బట్టి చెక్ చేద్దామని. ఉంటూనే ఉంటాయి కదా, వెళ్ళే వరకు తోస్తూనే ఉంటాం వాటిలోకి. అండ్ ఇది పొటాటో ఫ్రై చేస్తున్నాను లైట్గా బాయిల్ చేసి. అండ్ మష్రూమ్ కూడా ఫ్రై చేశాను అనమాట. వెజిటేరియన్ మీల్ ఇవ్వట్లేదంట ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు. ఎప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫుడ్ క్యారీ చేయడం మంచిదండి. నేనైతే ఒక ఫుల్ బాక్స్ క్యారీ చేశాను అనమాట, 2 కూరలు అండ్ రైస్ క్యారీ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్, అసలు మీరు లైట్ తీసుకోవద్దు. అండ్ ఆ కవర్డ్స్ అన్నీ క్లియర్ చేసేసాను, కొంచెం సాల్ట్ షుగర్ అలాంటివి మాత్రం ఉంచుకున్నాను అనమాట. అలా అన్నీ కుక్ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది. మా ఆయన తిడతారని తను పడుకుంటాను కింద కొంచెం పని అని చెప్పాను, బట్ నేను 2 hours స్పెండ్ చేశాను కిచెన్లో. ఇవన్నీ కుక్ చేసేసి నెక్స్ట్ వాష్ చేసేసరికి నాకు 1:30 అయింది. అండ్ స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేశాను, స్నాక్ కింద ఉంటుందని. అదైతే చాలా హెల్ప్ అయింది. కిడ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇవి క్యారీ చేయండి, మర్చిపోకూడదు కదా. ఇంటికి వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం హ్యాపీగా. బ్యాగ్లో కూర్చో, ఇంటికి వెళ్ళాక నీకు ఫ్రేమ్ కట్టిస్తాను. సో అంతా అయిపోయింది ఇవాళకి. డబ్లిన్తో ఐ మీన్ ఐర్లాండ్తో మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఫ్యూచర్లో మళ్ళీ వస్తాం రావు, ఇంకా మాకైతే ఫిక్స్డ్ ప్లాన్స్ ఏం లేవన్నమాట, చూడాలి. బట్ టిల్ డేట్ చాలా ఎక్స్పీరియన్స్ చేసాం, మంచి చెడు, కొంచెం కష్టం నష్టం
అండ్ లైఫ్ విలువ తెలుస్తుంది కదా మనకి. ఏంటంటే ఫ్యామిలీ, అమ్మ నాన్న తమ్ముడు లేకపోతే మన వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఒక రకం, బట్ ఎవ్వరు లేకుండా మన మాన్యువల్గా సైకలాజికల్గా కూడా మనకి సపోర్ట్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. కొన్ని కొన్ని మంచి పరిచయాలు అయ్యాయి, కొన్ని కొన్ని అనుకునేవి కూడా జరిగాయి. అన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఇదన్నమాట మా జర్నీ 2020లో. నాకు చాలా రకరకాల ఎక్స్పీరియన్స్ జరిగాయి అన్నమాట. జనవరిలో రాగానే నాది ఒక వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి చాలామంది నన్ను గుర్తుపడడం స్టార్ట్ చేశారు. తర్వాత నేను మేలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అది కూడా సూపర్ స్పీడ్గా రన్ అవుతుంది. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. అండ్ ఇది ఐర్లాండ్లో మేము అసలు యాక్చువల్గా డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఫిబ్ అలా అనుకున్నాం, అనుకోకుండా ఇలా నవంబర్లోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ గుడ్. అండ్ ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి, మన లైఫ్లో వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను అనుకుంటున్నా ఏదైనా సరే గో విత్ ద ఫ్లో టైప్ అనమాట. ఇలాగే ఉండాలి, అలాగే చేయాలని ఎప్పుడు అనుకోను, బికాజ్ మనకన్నా బెటర్ డెసిషన్స్ మన ఫేట్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుందని నేను నమ్ముతాను. అంతే, అరే సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇవాళకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది, ప్యాకింగ్ ఎపిసోడ్. నెక్స్ట్ వీలైతే నేను ఆ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నేను ఎలా షూట్ చేశాను, ఏం షూట్ చేశాను ఏమీ తెలీదు. ఇది కూడా ఎండ్ కాకపోవచ్చు, దీనికైనా కంటిన్యూషన్ చేస్తానేమో నాకు తెలీదు. అదన్నమాట సంగతి. ఇంతటితో డబ్లిన్కి అయితే సెలవు. అదండి మా లాస్ట్ వీక్ ఇన్ ఐర్లాండ్ అనమాట. నేను ఇంకా ట్రావెల్ బ్లాగ్ అండ్ కొన్ని ఐర్లాండ్లో వ్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా వన్ ఆఫ్టర్ వన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ రింగ్ చేయండి, అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. See you in the next video. Bye bye.